Hi friends, welcome to Bag Entertainments. Today we are going to talk about serial aim garutundo telusukundamu. Divya alage Abhi Jay intiki veltaru. Akkada Abhi undi Jay ni baadha padtadu. Tanaki illu nachaledani intlo vastulu maatrame unnayi gani preminchiya manushulu evaru lerani Jay tho anadamto Jay baadha padtu untadu. Tarvata Divya undi Jay sir ki sorry cheptundi. Nuvvu endukamma sorry cheppadam? మనం వెళ్ళి ఆడుకుందామని చెప్పి వాళ్ళు వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు అభి ఉండి పైన దండలేసిన మంగ ఫోటోని చూడబోయేసరికి జేజీ వచ్చి అభిని పిలవడంతో అక్కడి నుంచి అభి వెళ్ళిపోతాడు. ఇంకా దివ్య అలాగే అభి మంగ ఫోటోని చూడరు. తర్వాత ఏం జరిగిందనేది మంగళవారం ఎపిసోడ్ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాము. అభి ఉండి జేజీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు లేడు, దేవుడు ఎక్కడున్నాడు, నేను దేవుని నమ్మను కానీ మా అమ్మ దేవుని నమ్ముతుంది అని అంటాడు. దానికి జేజీ ఉండి జేయ్ కూడా నీలాగేరా, జేయ్ కూడా దేవుణ్ణి నమ్మడు అని అంటుంది. అప్పుడు అభి ఉండి జేజీ ప్లీజ్ నన్ను అతనితో పోల్చొద్దు అని అంటాడు. దానికి జేజీ ఉండి ఎందుకు, నీలాగే ఉండేవాడు జేయ్ కూడా చిన్నప్పుడు, దేవుణ్ణి నమ్మడు, అన్నీ నీలాగే ఉన్నాయి, నిన్ను చూస్తే నాకు వాడే గుర్తొస్తున్నాడు అని అంటుంది జేజీ. దానికి అభి ఉండి ప్లీజ్ జేజీ నన్ను అతనితో పోల్చొద్దు అని అంటుంది. అప్పుడు జేయ్ పిన్ని ఉండి ఎందుకురా నీకంటే జేయ్ అంటే ఇష్టం లేదు అని అడుగుతాడు. అప్పుడు అభి ఉండి ఎందుకు అతను నాకు మొదటి నుంచి నచ్చలేదు అని అంటాడు. ఇంకా తర్వాత జేపిని ఉండి సరే కానీ నీకు ఏమి ఇష్టమో చెప్పు, నేను చేసి పెడతాను మధ్యాహ్నానికి అంటుంది. తర్వాత అభి ఉండి వద్దండి, మేము ఇక్కడ తినము, మేము మా ఇంటికి వెళ్ళి తింటాము, మా అమ్మ మా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని అంటాడు. అప్పుడు జేజీ ఉండి అదేంట్రా ఇక్కడ తినకపోతే ఎలాగా, ఇక్కడ తినేసి వెళ్దురులే ఈ పూటకి అని అంటాడు. లేదండి మేము తినకపోతే మా అమ్మ తినదు అని అంటాడు అభి. మేము ఫోన్ చేసి చెప్తాంలే ఈ పూటకి ఇక్కడ ఫోన్ చేసి వెళ్దురు అని అంటుంది జేజీ. తర్వాత మంగని అలాగే మీనాక్షిని చూపిస్తారు. మీనాక్షి వచ్చి మంగతోటి చెప్తుంది, మంగ గురించి మొత్తం చెప్తుంది జానకి. ఏంటి ఇంకా బోన్ చేసుకోలేదు, ఏం చేస్తా ఉన్నావు అంటే పిల్లలు లేరు కదా, నాకు అసలు తినాలనిపించట్లేదు, వండుకోవాలని కూడా అనిపించట్లేదు, వాళ్ళే గుర్తొస్తున్నారు అని చెప్పి జానకి అంటుంది. అప్పుడు అవునా, అలా ఉంటే ఎలాగా వంట చేసుకోవాలి కదా, అయితే నువ్వు కూడా పిల్లలతో పాటు నువ్వు కూడా వెళ్ళకూడదా, జై సార్ ఇంటికి వెళ్ళి ఉంటే ఆ ఇల్లు చూసిండేవాడిని కదా అని అంటారు. అప్పుడు అన్నట్టు అనుకుంటూ ఉంటుంది బాధగా జానకి. తర్వాత మీనాక్షి ఉండి అయినా ఇంటికి వెళ్ళి ఏం చూస్తాంలే, ఆ బల్లలు చెక్కలు చూడాల్సింది తప్పించి ఆ గోడలు చూడాలి, మంగా మేడం ఉండుంటే ఆ ఇంటి కలే వేరుగా ఉండేది, ఇప్పుడు ఆ ఇంటి కలే పోయింది, ఇప్పుడు వెళ్ళి ఏం చూస్తాము ఆ ఇంట్లో అని అంటారు. అప్పుడు జానకి ఉండి మంగా మేడమ్మ ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు మీనాక్షి చెప్తుంది మంగా మేడం చనిపోయారు అని చెప్తుంది. మంగా మేడం కదే వేరు, మంగా మేడం జీవితంలో వెలుగు చీకటి అన్నీ ఒకేసారి వచ్చాయి అని మొత్తం మంగ గురించి చెప్తుంది జానకి. జానకి కూడా మంగ మేడం గురించి అన్నీ తెలుసుకోవాలని వింటుంది, ఏమైంది ఏంటి అని అన్నీ అడుగుతూ ఉంటుంది. అంతలో మీనాక్షి ఉండి అయ్యో పప్పు పెట్టాను, నా పప్పు మాడిపోయిందేమో, నేను చూసి వస్తా అని చెప్పి సగం చెప్పి వెళ్ళిపోతుంది జానకి అక్కడి నుంచి. తర్వాత చంద్రిక ప్రసాద్ దివ్య దగ్గరికి వచ్చి జేన్ని రెండో పెళ్లి చేసుకోవాలని అడుగుతారు. అప్పుడు దివ్య ఉండి పెళ్ళ ఎందుకు అంటే ఎందుకంటే దివ్య జయ్ సార్ ఒక్కడే ఉన్నారు కదమ్మా, నువ్వు చెప్పేవంటే కంపల్సరీ వింటాడంటుంది. అదేదో మీరే చెప్పచ్చు కదా అని అంటుంది దివ్య. అంటే మేము చెప్తే వినట్లేదు, నువ్వు చెప్పేవంటే జయ్ సార్ వింటాడు కదా, నువ్వంటే చాలా ఇష్టం కదా జయ్ సార్కి, కాబట్టి నువ్వు చెప్పు అంట. అప్పుడు దివ్య ఉండి ఎందుకు పెళ్ళెందుకు అని అడుగుతుంది. ఎందుకేంటి అందరూ సంతోషంగా ఉన్నారు కానీ జయ్ సార్ చూడు ఒక్కడే ఉన్నాడు కదా, పెళ్లి చేసుకోమని చెప్పామంటే జయ్ సార్ తప్పనిసరిగా వింటాడు అని అంటుంది చంద్రిక. అవునా సరే అయితే అలాగే అని చెప్పి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకా ఈరోజు ఎపిసోడ్ అయిపోతుందండి. రేపటి ఎపిసోడ్ ప్రోమో కూడా ఇప్పుడు చెప్తాను నేను. రేపు దివ్య ఉండి జయ్ని అడుగుతుంది పెళ్లి చేసుకోమని. అందరూ కూర్చొని భోంచేసేటప్పుడు దివ్య జయ్ సార్ని అడుగుతుంది, మీరు రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడుగుతుంది. దానికి జయ్ సార్ షాక్ అవుతారు పెళ్ళ అని. అది ఎపిసోడ్ పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి, అది కూడా అప్లోడ్ చేస్తాను ఈరోజు నైట్. అది కూడా తప్పనిసరిగా చూడండి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే కళ్యాణ వైభోగం సీరియల్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.
వ్యాగ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడంతో మేము పెట్టే వీడియోస్ మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.